కేఆర్ సార్ దగ్గరికి అన్నీ మీకు ఒక సొల్యూషన్ చెప్తారు మీకు డేటా బర్త్ అక్కర్లా ఏం అక్కర్లా ఉంటే తీసుకోండి లేకపోతే చేతి రాతను బట్టి చెప్తారు అన్నారు నేను మొదట ఆశ్చర్యపోయాను చేతి రాత చెప్పడం ఏంటి నాకు తెలియని సబ్జెక్ట్ అనుకున్నాను నేను రాజిస్టర్ అయింది నాకు అంతకుముందు తెలియదు సరే ఇక్కడికి వచ్చాను మీకు నచ్చితే డబ్బు ఇవ్వండి లేకపోతే లేదని కూడా ఓపెన్ గా చెప్పారు ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు మీ ప్రాబ్లం ఏంటనేది చెప్తాను నేను మీరు కూర్చోండి అని చెప్పి నా డేటా బర్త్ తీసుకొని పావు గంటలో మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశారు ఇది బాబు ఇట్లా ఉంది దీని వల్ల ఈ ఫాల్ట్ వచ్చింది ఇక్కడ ఈ ఫాల్ట్ వచ్చింది నువ్వు ఈ విధానంగా రైటింగ్ మార్చుకో ఈ విధానంగా ఈ అంకెల ద్వారా నువ్వు లైఫ్ ని మార్చుకో ఓం నమః శివాయ్ శ్రీమాత్రే నమః మిమ్మల్ని పట్టి పీడిస్తున్న నరదిష్టి నరపేడ నరఘోష దరిద్ర బాధలు తొలగిపోవాలి అంటే మిరియాలతో ఇలా చేసి చూడండి మీరు చేయవలసింది చాలా చిన్న క్రియ కానీ దీనివల్ల వచ్చే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసే క్రియ ఏమిటంటే చక్కగా అమావాస్య రోజు 9 మిరియాలను తీసుకుని ఆ మిరియాలను కాల్చి దాని యొక్క వాసన మనం అంటే ఆ వచ్చే పొగని అందరూ వాసన పీల్చాలి ఈ విధంగా మనసులో మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఈ యొక్క దిష్టి దోషాలు నరపేడ తొలగిపోవాలి అని సంకల్పం చేసుకుంటూ చక్కగా ఇంట్లో అవి కాల్చి వాటి నుంచి వచ్చే పొగను పీల్చండి అదేవిధంగా మీ ఇంటిది గుమ్మం ఎదురుగా నుంచుని 9 మిరియాలు పట్టుకుని కుడి నుంచి 3 సార్లు ఎడమ నుంచి 3 సార్లు మీ ఇంటి చుట్టూ తిప్పి ఆ మిరియాలని అష్టదిక్కులకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క మిరియం చొప్పున ఓం అని తలుచుకుంటూ అంటే అష్టదిక్కులు ఇంటికి 8 దిక్కులు ఉంటాయి కాబట్టి 8 దిక్కులకి ప్రతి దిక్కులో ఒక్కొక్క మిరియం వేస్తూ ఓం ఓం అనుకుంటూ వేయాలి ఇకపోతే మీ దగ్గర ఇంకో మెరియం ఉంటుంది అది ఆకాశం వైపుకు విసిరి ఓం అనుకుని మనసులో సంకల్పం చేసుకోండి మా ఇంటికి పట్టి పీడిస్తున్న నరదిష్టి నరఘోష తొలగిపోవాలి దారిద్ర బాధలు తొలగిపోవాలి మనశ్శాంతిగా ఉండాలి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా తొలతోగాలి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని ఈ అష్టదిక్కులకు విసిరిన తర్వాత 9వది ఆకాశం వైపుకు విసిరండి అదేవిధంగా ఈ 9 మిరియాలని కూడా మళ్ళీ ఇంకో 9 మిరియాలు తీసుకుని తమలపాకులో వేసుకుని మీరు చక్కగా నమలండి నమిలి దాని యొక్క రసాన్ని లోపలికి తీసుకోండి ఇలా చేయటం వల్ల మిమ్మల్ని పట్టి పీడిస్తున్న నరపీడ నరఘోష అంటే ఏడుపు అని కూడా అంటూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా సకల పీడలు తొలగిపోయి మీకు ఆరోగ్యము ఆనందము కార్యసిద్ధి అయి తీరతాయి అలాగే గుమ్మానికి ఎప్పుడూ కూడా అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ నవధాన్యాలను తీసుకుని రెడ్ క్లాత్లో మూట కట్టి మీ గుమ్మానికి కట్టకండి ఇలా కట్టడం వల్ల మీకు నవగ్రహ దోషములు ఉన్నా తొలగిపోతాయి దిష్టి దోషములు తొలగిపోతాయి ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా నరదిష్టికి నరపేడకి లోను కాక తప్పదు నరదిష్టి ఉంది అని నమ్మే ప్రతి వ్యక్తికి కూడా ఇలా మనకు కనపడుతూనే ఉంటాయి మరి దాని నుంచి మనం బయటపడాలంటే చాలా చిన్న క్రియ నమ్మకం దాంతో ఆచరణ ఈ 2 తోడైతే విజయం మనకి వచ్చి తీరుతుంది ఆనందంగా ఉండగలుగుతాం మరి ఆచరించండి మంచి ఫలితాలను తప్పకుండా పొందగలుగుతారు మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమః శివాయ్.